సొంత నియోజకవర్గం కుప్పంలో చంద్రబాబు బిజీగా గడుపుతున్నారు. మొదటి రోజు బహిరంగ సభ తర్వాత ఆర్ఎన్బి అతిథి గృహంలో ఆయన విశ్రాంతి తీసుకోవడం జరిగింది. ఎప్పుడు కుప్పం నియోజకవర్గ పర్యటనకు వచ్చినా సరే ఆర్ఎన్బి అతిథి గృహంలోనే బస చేస్తారు. కానీ ఈసారి ఒక బస్సులో అంటే క్యార్నివాల్ అనే బస్సులో ప్రస్తుతం ఆయన రాత్రంతా కూడా నిద్రపోవడం జరిగింది. నేను ఆ బస్సును చూపించే ప్రయత్నం చేస్తాను. ఏదైతే ప్రస్తుతం ఆర్ఎన్బి అతిథి గృహం లోపల ఏర్పాటు చేసిన ఈ క్యార్నివాల్ బస్సు ఉందో ఈ బస్సులోనే రాత్రంతా చంద్రబాబు బస చేయడం జరిగింది. నిన్న దాడి తర్వాత ఒకసారిగా ఒక గందరగోళం నెలకొంది. నిన్న ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఒక గుర్తు తెలియని వ్యక్తి రాళ్ల దాడికి ప్రయత్నించిన నేపథ్యంలో టీడీపీ నాయకులు కార్యకర్తలందరూ కూడా తీవ్ర ఆవేదనకు ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో రాత్రి జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న చంద్రబాబును ఇదే క్యార్నివాల్లో తీసుకువచ్చి ప్రస్తుతం రాత్రంతా ఆయన ఇక్కడే బస చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఈ సమాయత్వం ఏ విధంగా నాయకులను స్థానిక నాయకులను చేయాలనే విషయంపై చంద్రబాబు సుదీర్ఘంగా చర్చించబోతున్నారు. ఇక్కడ స్థానికంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చిత్తూరు జిల్లా అధ్యక్షుడు అలాగే పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్న పులివర్తి నానితో పాటు పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు స్థానికంగా ఉన్న టీడీపీ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. కుప్పంలో మొత్తం 25 వార్డులుండగా 25 వార్డులకు సంబంధించి పెద్ద ఎత్తున అభ్యర్థులందరూ కూడా చంద్రబాబుకు వినతులు ఇచ్చేందుకు రావడం జరిగింది. అంటే తమను అభ్యర్థిగా నిలబెడితే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని గెలిపిస్తా ఉన్న ఒక నమ్మకాన్ని చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తున్నారు స్థానికంగా ఉన్న నేతలందరూ కూడా. కుప్పం ఆర్ఎన్బి అతిగ్రహం మొత్తం కూడా ఒక సందడి వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. ఒక కుప్పం నియోజకవర్గం చిత్తూరు జిల్లా నుంచే కాకుండా రాయలసీమ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున నేతలందరూ కూడా తరలి రావడం జరిగింది. ప్రస్తుతం మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి కూడా ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందు చిత్తూరు జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, ఈ రెండో రోజు పర్యటనకు సంబంధించి ఏ విధంగా కొనసాగబోతుంది సార్? రెండవ రోజు పర్యటనకు సంబంధించి ఏ విధంగా జరగబోతుంది అంటే ముఖ్యంగా అభ్యర్థులు 25 వార్డులకు సంబంధించి ఈ కుప్పం మున్సిపాలిటీలో పోటీ చేయడానికి పెద్ద ఎత్తున రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు తమను అభ్యర్థిగా తీసుకోవాలని చెప్పి వారంతా కోరుతున్నారు. అసలు గెలుపు ఏ విధంగా సాధ్యమవుతుంది అనుకుంటున్నారు? కుప్పం ఖచ్చితంగా కుప్పంలో గెలుపు సాధ్యమవుతుంది, దాంట్లో అనుమానం ఏం లేదు. ఇన్ని తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా కుప్పంలో ఎప్పుడు మెజార్టీ లేని సందర్భంలో లేదు. ఈరోజు వైసీపీ వాళ్ళు ఏదో బెదిరించి భయపెట్టి చేయాలనేటువంటి ఎన్నికలు నిర్వహించాలనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా చేసినట్టు కుప్పంలో కూడా చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నట్టున్నారు. అది ఇక్కడ కుప్పంలో జరిగే పరిస్థితి లేదు. ఖచ్చితంగా నిన్న జరిగినటువంటి ఆ సమావేశంలో ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందన క్లియర్ కట్గా రేపు ఈ వైసీపీ నాయకుల ఆగడాలను అడ్డుకోవడానికి క్లియర్ కట్గా ముందుకెళ్తున్నారు. ప్రస్తుతం అయితే ముందుగా ముఖ్య నాయకులందరినీ కూడా ముఖ్య నాయకులతో చంద్రబాబు చర్చించబోతున్నారు. ఎమ్మెల్యే నిమ్మల రామారెడ్డితో పాటు ఎమ్మెల్సీ రాజనరసింహులు, అలాగే మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పులివర్తి నాని, మరో ఎమ్మెల్సీ గౌనివాని శ్రీనివాసులు వీళ్ళందరితో ముందుగా ఈ ఎన్నికలకు సంబంధించి చంద్రబాబు చర్చించబోతున్నారు. ఆ తర్వాత ఎవరైతే అభ్యర్థులు వచ్చారో అభ్యర్థులను ఒక్కొక్కరుగా పిలిచి ఏ విధంగా ముందుకెళ్తారు, ఎన్నికలకు ఏ విధంగా సమాయత్తం కావాలనే విషయాన్ని చంద్రబాబు సుదీర్ఘంగా చర్చించబోతున్నారని చెప్పొచ్చు. నిన్న సమావేశానికి సంబంధించి బహిరంగ సభ జరిగిన తర్వాత జరిగిన గందరగోళ పరిస్థితి ఏదైతే ఉందో ఆ గందరగోళ పరిస్థితిపై ఇప్పటికీ నాయకుల్లో ఒక తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. ఖచ్చితంగా ఈ రోడ్ షో, రెండవ రోజు రోడ్ షోను విజయవంతం చేసి తీరుతాము. సాయంత్రం వరకు చంద్రబాబు వెంటే ఉంటాము. మొత్తం ఆయన పర్యటించే ప్రాంతాలు ఏదైతే లక్ష్మీపురం క్రాస్ దగ్గర గంగమ్మ ఆలయం దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత చంద్రబాబు నేరుగా పలు ప్రాంతాల్లో అంటే కుప్పం మున్సిపాలిటీకి సంబంధించిన పరిధిలోనే ఆయన పర్యటిస్తారు. ఈ రోడ్ షో సాయంత్రం వరకు కొనసాగబోతోంది. సాధారణంగా అయితే రెండవ రోజు ఉదయం 10 గంటలకే ఈ రోడ్ షో ప్రారంభమవ్వాల్సి ఉంటుంది. కానీ నిన్న సాయంత్రం వరకు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఇంటికి స్వయంగా వెళ్లిన చంద్రబాబు అక్కడ ఆ కుటుంబ సభ్యులతో అందరితో మాట్లాడడం జరిగింది. కొంతమంది నూతన వధూవరులను కూడా ఆయన ఆశీర్వదించారు. ఆ తర్వాత నిన్న కార్యకర్తలతో సమావేశం జరగాల్సి ఉండగా అర్ధరాత్రి వరకు కూడా ఈ పర్యటన జరుగుతున్న పరిస్థితుల్లో రెండవ రోజు ఆ కార్యక్రమాన్ని పూర్తిగా వాయిదా వేసుకుని ప్రస్తుతం అయితే నేతలతో చర్చించే పనిలో ఉన్నారని చెప్పొచ్చు. అయితే మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జెండాను కుప్పంలో ఎగరేసి తీరుతాము, 25 వార్డుల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఖచ్చితంగా గెలిచి తీరుతానన్న ధీమానైతే ఆయన వ్యక్తం చేస్తున్నారు. ఓటర్ స్టూడియో.